రాష్ట్రంలో ఉల్లి ధరలు మళ్లీ ఘాటెక్కాయి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి జూలై మొదటి వారంలో కిలో పదిహేను రూపాయలు ఉన్న ఉల్లి ధర మూడు నెలల్లో ఐదు రెట్లు పెరిగింది నాణ్యమైన ఉల్లి పలు ప్రాంతాల్లో వంద నుండి నూట ఇరవై రూపాయలు పలుకుతుంది అయితే దసరా దీపావళి పండుగ వేళ ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు కన్నీరు పెడుతున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించే ఉల్లిపాయల పంపిణీని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు కేజీ ఉల్లిపాయల ధర నలభై రూపాయలకు లభిస్తుండటంతో జనాలు బారులు తీరారు ఈ సందర్భంగా ఎంపీ బెల్లన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా పండుగ వేళల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రెడ్డి ప్రజలకు రాయితీపై ఉల్లిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు